మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కంపెనీలపై ఈడీ దాడులు చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా విచారణకు రావాలంటూ కూడా సమన్లు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు స్పందించే సుజనా చౌదరి లాంటి ఆర్థిక నేరగాడికి సంబంధించి కూడా ఏదైతే రాజ్యసభ సభ్యత్వం కూడా రద్దు చేసే విధంగా కూడా టీడీపీ ముందుకు వెళ్తే బాగుంటుందంటూ కూడా సూచనలు చేయడం జరిగింది. దానికి సంబంధించి అసలు టీడీపీ స్టాండ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది యామినేని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, ముఖ్యంగా సుజనా చౌదరి లాంటి ఆర్థిక నేరగాడికి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలంటూ కూడా ఇప్పటికే రామచంద్ర లాంటి నేతలు కోరుతున్న పరిస్థితి, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నేరగాళ్ళు అనే పదము ప్రాబబ్లీ ఆ పార్టీ వాళ్ళకి అలాంటి నాయకులకే చెల్లుతుందండి. సుజనా గారు లాంటి నాయకులకైతే అది యాప్ట్గా అవ్వదు. రెండోది, వాళ్ళు ఎందుకంటే ప్రతిపక్షాలు లేదంటే ఇట్లాంటి వాళ్ళు రోజుకొక పార్టీ గంటకొక పార్టీ మారేవాళ్ళు కానివ్వండి, లేదంటే ఏవన్ ఏటూ లాగాలంటే ఆ పార్టీ నాయకులు ముద్దాయిలాగా ఆల్రెడీ ఉన్న వాళ్ళు కానివ్వండి, రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఏదో మొహం పెట్టేసుకుని మీడియా ముందుకు వచ్చేసి మేము ఇంత చేసాము లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన బురద జల్లే పార్టీ లాంటి నాయకులు లాంటి వాళ్ళని కానివ్వండి. వీళ్ళందరికీ చెప్పేది ఒకటే, ఇప్పుడు సుజనా చౌదరి గారు ఆల్రెడీ చాలా క్లారిటీ ఇచ్చేశారు. వాళ్ళు చెప్తున్నట్టుగా ఆయన ఆర్థిక నేరం అనేది ఇంకా నిరూపణ జరగలేదు. ఆ సంబంధ రుణాలకు సంబంధించిన అంశం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, చాలా ఏళ్ల నుంచి కూడా ఇది నడుస్తూనే ఉంది. ప్రతి కంపెనీ బిజినెస్ అన్న తర్వాత కొన్ని కొన్ని లోటుపాట్లు లేదంటే దానికి సంబంధించిన ఇష్యూస్ అనేది ఎవరికైనా ఉంటుంది. ఇకపోతే భారతీయ జనతా పార్టీ జీవీఎల్ గారు ఏమంటారు, ఆయన కొన్ని అంశాలు లేవనెత్తారు. జీవీఎల్ గారిని భారతీయ జనతా పార్టీ నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నానండి, మరి సుజనా చౌదరి గారి పైన అంతకుముందు నుంచి ఇట్లాంటివి అంటే ఎప్పటి నుంచో రుణాలు తీసుకుంటూ మళ్ళీ తీర్చడం ఇలాంటి జరుగుతున్నప్పుడు మీకు నిజంగా అది నేరము ఆర్థిక నేరం అని చెప్పని అనిపించినప్పుడు మీరు సెంట్రల్ మినిస్టర్ పదవి ఎందుకు ఇచ్చారు? భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో టీడీపీ ఉన్నంత కాలము మీకు తెలియలేదా ఇలాంటి వ్యక్తిని మనము క్యాబినెట్లో తీసుకోకూడదని? ఇది కేవలము ఈ రోజున 5 కోట్ల మంది కాదు, ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఆ రోజు పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గొంతెత్తి అడిగిన ప్రతి ఒక్కరిని టీడీపీ మరీ ముఖ్యంగా టీడీపీ నేతలందరినీ మీ పని చెప్తాను మీ దగ్గరికి వస్తాను అని చెప్పని చెప్పినట్టుగానే ఈ రోజున ఐటీ దాడులు కానివ్వండి లేదంటే ఈడీని పంపించడము ఇలాంటివన్నీ కక్ష్యపూరితంగా కుట్రపూరితంగా చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి ఫలాలను అందుకుంటూ ఆనందంగా హ్యాపీనెస్ ఇండెక్స్లో కూడా చాలా రాష్ట్రంలో ముందుకుంది. వాళ్ళు డబ్బులు కేంద్ర సహకరించకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దీన్ని ఎలాగైనా సరే డిస్టర్బ్ చేయాలి, గవర్నమెంట్ని డీస్టెబిలైజ్ చేయాలి అన్న ఏకైక కుట్రతోటి ఇక్కడున్న ప్రాంతీయ రాజకీయ పార్టీలని పావుల్లాగా ఉపయోగించుకుంటూ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆడుతున్న నాటకంగానే మేము కాదు ప్రజలందరూ కూడా అదే అభిప్రాయం. అంటే సుజనా కంపెనీలు అవకతవకలు జరగలేదని చెప్తారా, లేకుంటే ఏదైతే బీజేపీ టీడీపీ మీద కక్షపూర్తంగానే దాడులు చేస్తుందని చెప్తున్నారా మీరు? ఇక్కడ అవకతవకలు అని చెప్పని అనుకోవడానికంటే నేను అదే చెప్తున్నాను, ఒక బిజినెస్ అన్న తర్వాతే వారు ఎక్స్పాన్షన్ కవనివ్వండి, ఆపరేషన్లో ఒక భాగంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందడము మళ్ళీ అవి తీర్చుకోవడము ఆ బ్యాంక్ బుక్స్ అకౌంట్స్ బుక్స్ అనేది మెయింటైన్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత ఇదేదో పెద్దగాని కాకుండా ఇది కేవలం అంటే ఇలాంటి అంశాలను కూడా ఈరోజు రాజకీయ కోణం చేస్తూ ఎలక్షన్స్ టైంలోనే ఈడీని లేదంటే ఇలాంటి దర్యాప్తు సంస్థల్ని పావుల్లాగా ఉపయోగించుకుంటున్న బీజేపీ పైన మేము ఆక్షేపిస్తున్నాము. చట్టపరంగా కంపెనీ రూల్స్ ప్రకారము రెగ్యులర్గా జరిగేది ఏదైనా వాళ్ళు చేసుకుంటూ పోవచ్చు, కానీ దానికి రాజకీయ కోణాన్ని ఉపయోగించి అది అధికార పార్టీ పైన బురద జల్లే విధంగా బీజేపీ చేస్తున్నదే మా ఆక్షేపణ. ముఖ్యంగా ఏదైతే మీరు ఇప్పుడు ఇప్పటికే పవన్ గురించి కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది, పవన్ యాత్రకు సంబంధించి కానీ దీనికి సంబంధించి ఆయన చేస్తున్న కామెంట్స్ గురించి కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్న పరిస్థితులు ఉన్నాయో వాటన్నింటిని కూడా ఎందుకు టీడీపీ అంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? పవన్ కళ్యాణ్ అనగానే మీ నాయకులు కానీ లేకుంటే అధికార ప్రతినిధులు కానీ అంతా కూడా ఉలిక్కిపడుతున్న పరిస్థితి ఎందుకుంది ఏపీలో? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అంటే మాట్లాడుతున్న మాటలకే మేము ఎవరు ములికి పడట్లేదు. జీవీఎల్ గారు మాట్లాడుతున్నారు, విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతున్నారు, లేకపోతే కన్నా గారు మాట్లాడుతున్నారు, ఇలా అన్ని రాజకీయ పార్టీ ఐవైఆర్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకుంటే లేదంటే ఏమైనా సలహాలు సూచనలు అభివృద్ధి కోసం ఇస్తే బాగుంటుంది. అలా కాకుండా పని కట్టుకొని అందరూ కుట్ర చేసుకుంటూ ప్రతిదానికి అయిన దానికి కాని దానికి ఒక తెలుగుదేశం పార్టీ మీద అంటుంటే మరి మా పార్టీ కూడా నిజాలు ప్రజలకు చెప్పే అవసరం మాకుంది కాబట్టి మేము దానికి తిప్పి కొడుతున్నాము. అంతే తప్పితే ఉలిక్కి పడ్డమో లేదంటే కనుక భుజాలు తడుముకోవడమో తెలుగుదేశం పార్టీకి లేదంటే అధికార ప్రతినిధులకి నాయకులకి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
అభివృద్ధి 4.5 ఏళ్లలో చాలా చేశారు కాబట్టి మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. వాళ్ళందరూ ఇప్పుడు మీరు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా చిన్న నాయకులు పెద్ద నాయకులు అందరూ కూడా వాళ్ళ రాజకీయ ఏమంటారు దీనికో అంటే పైకి ఎలాగైనా ఒక ప్రజల్లో వాళ్ళ ఉనికిని తెలియజేయడం కోసం, అధికారం సంపాదించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలుగానే మేము చూస్తున్నాం. మరి సుజనాకి సంబంధించి అవకతవకలు జరగలేదు, విచారణ జరుగుతుందని చెప్తున్నారు. మరి ఒక పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగిందంటూ కూడా అందరూ ఆందోళన చెందుతుంటే, దానికి సంబంధించినటువంటి నివేదిక రాలేదు, దానికి సంబంధించి విచారణ పూర్తి కాకుండానే మీరు డ్రామా అంటూ అంత అవహేళనగా ఎలా మాట్లాడతారు? అంటే డ్రామా అన్నది మేము అవహేళనగా మేమేం చేయలేదండి. అక్కడ దాడి జరిగిన సందర్భాన్ని అందరికి ఇది ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాము, మాట్లాడాము. కాకపోతే ఇక్కడ దాడి జరిగిన ప్రదేశము కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, హై సెక్యూర్డ్ ప్లేస్ ఉండే ఒక ఎయిర్పోర్ట్లో జరిగింది. ఈ దాడి జరిగిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, ఇతరత్ర నాయకులందరూ కూడా ఖండించారు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతని కాదు, ఈ రాష్ట్రంలో ఎవరికి ఇలాంటిది అంటే దాడి జరిగిన శాంతి భద్రతలను కాపాడడము రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న లక్ష్యం కాబట్టి, బాధ్యత కాబట్టి ఖండించాము. కానీ ఒక పక్క దాడి చేసిన వ్యక్తి నేను ఫలానా వైఎస్ఆర్సీపీ అభిమానిని అని చెప్పని గొంతు చించుకొని మీడియా ముందుకు వచ్చి అతను సానుభూతి కోసం మాత్రమే చేశాను చెప్తున్నా కూడా అవేమి పట్టించుకోకుండా, రెండోది జగన్మోహన్ రెడ్డి గారు దాడి జరిగిన వెంటనే పోలీసు యంత్రాంగాన్ని కానివ్వండి అంటే చట్టం పైన ఏమాత్రం విలువ లేకుండా ఫ్లైట్ ఎక్కేసి బాయ్ బాయ్ నవ్వుతూ టాటా చెప్పుకుంటూ వెళ్ళి పక్క రాష్ట్రానికి వెళ్ళి అంటే దర్యాప్తుకి సహకరించకుండా, ఒకటి కంప్లైంట్ ఇవ్వకుండా, రెండు దర్యాప్తుకి కూడా సహకరించకుండా ఆయన వెళ్ళి తర్వాత ఆయన మొదలు పెట్టిన తీరు ఏదైతే ఉందంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే టీడీపీ పార్టీని ఆయన నాయకులు బురదజల్లడం ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పటి నుంచి ప్రజలందరికీ అది ఒక డ్రామా అని అర్థమైపోయింది. ఇందులో మేమన్నది ఏం లేదు, ప్రజలందరూ చూసారు ఆ రోజున అన్ని ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేశాయి, అందులో ప్రజలందరూ తెలిసిపోయింది కాబట్టి ప్రజలే ఇబ్బంది ఇచ్చారు డ్రామా అని. ఐవీఆర్ సంబంధించిన బుక్ విషయంలో కూడా పెద్ద ఎత్తున ఏపీలో చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే అతను సీఎస్గా ఉన్న కాలంలో ఏపీలో ఉన్న పరిస్థితుల గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, దానికి సంబంధించి మీ స్పందన ఏంటి? నేను అంటే ఐవీఆర్ కృష్ణారావు గారిని అంటే మన భారతదేశంలో మరీ ముఖ్యంగా నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ రాష్ట్రంలో ఒక అత్యున్నత స్థాయి రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి పదవి ఏదనంటే అది చీఫ్ సెక్రటరీ పదవి. అసలు ఆల్ ఇండియా సర్వీస్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, లేదంటే వాళ్ళు పనిచేసే ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి లొంగకుండా వాళ్ళు నిర్భయంగా పని చేసుకుని పోయే తత్వం ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళకు ఉండాలి. ఈయన బుక్లో రాసుకున్నది చాలా పాయింట్లు అబద్ధంగా చెప్పారు. ఎందుకనంటే దాంట్లో 2-3 ప్రస్తావిస్తాను నేను. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లోనే ఉండి ఏపీ ప్రయోజనాలను కాపాడుతానని చెప్పారు అని బుక్లో రాశారు. అదే నిజమైతే అక్కడ సైబరాబాద్ని నిర్మించిన హైదరాబాద్ తన కుటుంబాన్ని కూడా వదిలేసుకొని అడవి లాంటి ఇక్కడ అమరావతికి వచ్చేసి కొండలు గుట్టలు ఉన్న అమరావతిలో సచివాలయాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి ప్రజల కోసం 18 గంటలు కష్టపడాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉండేది కాదు. ఇంకొక పక్క ఇదే స్టేట్మెంట్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణతోటి వైరుధ్యం పెంచుకోవడం ఇష్టం లేదు అని చెప్పని బుక్లో రాశారు. రెండో పక్క మళ్ళీ అదే బుక్లో విద్యుత్ బకాయిలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడము చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు, ఇలాంటివన్నీ కొన్ని ఆయన పచ్చి అబద్ధాలు రాసుకుంటూ పోతున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే ఐవీఆర్ కృష్ణారావు గారు ఆయన చీఫ్ సెక్రటరీ లాగా ఉన్నప్పుడు నిజంగా ఆయనకి విలువ దక్కలేదని అనుకున్నప్పుడు ఆయన పదవీ కాలం అయిపోయిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఎందుకు చేపట్టారు? నిజంగా ఒక ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి, అంత అత్యున్నత స్థాయి పదవిని చేపట్టిన వ్యక్తి, విలువలు ఉన్న వ్యక్తి ఎవరైనా సరే విలువ లేని చోట పనిచేయాల్సిన అవసరం లేదు కదా, ఏ రాజు నామినేటెడ్ పోస్ట్ కోసమైనా. అలా కాకుండా అధికార దాహంతో ఆయన ఆ కార్పొరేషన్ చైర్మన్ పదవిని చేపట్టారు. ఆ తర్వాత కార్పొరేషన్లో చంద్రబాబు నాయుడు గారు చాలా స్వేచ్ఛ ఇచ్చారు, ఎన్నో పథకాలు ఐవీఆర్ కృష్ణారావు గారు చెప్పినట్టే పథకాలు పెట్టారు. బ్రాహ్మణులందరికీ కూడా ఇక్కడ ఇప్పటి వరకు 285 కోట్లకు పైగా రకరకాలుగా ప్రయోజనం చేకూర్చి ఆయనకు ఎంతో స్వేచ్ఛనిచ్చిన తర్వాత వైసీపీ లేదంటే బీజేపీ కోవట్లాగా మారి ఈ రోజున అంటే ఆయనకి ఆ పదవి రెన్యువల్ చేయలేదన్న అక్కసుతోటి ఆయన ఇలాంటి దుష్ప్రచారానికి ఒడిగట్టారు. రాజధాని రైతుల గురించి నాది ఒకటే సూటి ప్రశ్న అండి, నిజంగా గనక ఐవీఆర్ కృష్ణారావు గారికి రాజధాని భూముల విషయంలో కానివ్వండి, రాజధాని గురించి కానివ్వండి, ఇతరత్ర ఏ సమస్య పైన ఆయనకు తప్పు అని తెలిసినప్పుడు ఆయన పెన్ డౌన్ చేసి నిజాయితీగా అది రాష్ట్ర ప్రభుత్వము లేదంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళుంటే ఆయన్ని నెత్తి మీద పెట్టుకొని పూజించేవాళ్ళు రాష్ట్ర ప్రజలు. అలా కాకుండా అప్పుడు అన్నిటికీ సంతకాలు పెట్టేసి పదవి అయిపోయిన తర్వాత వ్యక్తిగత కక్షతోటి ఈ రోజున బురద జల్లడం అనేది ఆయన స్థాయిని ఆయన తగ్గించుకుంటున్నట్టే.
అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే వైసీపీ అధ్యక్షుడు కానీ జనసేన అని కానీ అదేవిధంగా ఇతర నాయకులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సూచనలు ఇస్తే వాటిని స్వీకరించే అవకాశం ఉంటుంది తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల వాళ్ళ విలువే తగ్గే అవకాశం ఉంటుందంటూ కూడా యామిని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వెంకట్ నరేంద్ర, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ.